హాయ్ వ్యూయర్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్ మే కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ఆర్ ఫ్లాట్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ మనం చూసాం, నిన్నటి మన మార్కెట్స్ లేకపోవడం వల్ల నిన్నటి వచ్చిన నష్టాలని మార్కెట్స్ ఇవాళ కొద్దిగా కవర్ చేసుకోవడం చూసాం. ఎస్జెక్స్ నిఫ్టీ పాజిటివ్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్ ఇవాళ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన సంకేతాలు, గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. బట్ లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ మనం చూసాం. ఇవాళ ఇంట్రాడేలో 10,924 లో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 11,030 లెవెల్స్ వరకు ఇవాళ నిఫ్టీ వచ్చింది. ఒక దశలో 11,050 వరకు మనం రావడం చూసాం. బట్ అక్కడి నుంచి కొద్దిగా వీక్ అయినప్పటికీ పాజిటివ్గానే మార్కెట్స్ కనిపిస్తున్నాయి. స్టిల్ 11,040 లెవెల్స్ దగ్గర నిఫ్టీ చాలా పటిష్టంగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర. ఇవాళ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు పాజిటివ్గానే ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1% వరకు లాభాల్లో కనిపిస్తుంది. ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల షేర్స్లోనూ కొనుగోళ్ల మద్దతు మనకుంది. ఒకటి పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ, ఆటో రిలేటెడ్ కౌంటర్స్లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా మనకి కనిపిస్తుంది. ఐడియా 20% గెయిన్స్లో ఉంది. అపోలో హాస్పిటల్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత బయింగ్ ఇంట్రెస్ట్ బాగా జనరేట్ అవుతుంది అపోలో హాస్పిటల్స్లో. అండ్ వాళ్ళ ఫార్మసీ బిజినెస్లు కూడా మంచి గ్రోత్ కనబరుస్తున్న నేపథ్యంలో, ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ గ్రోత్ కనబరుస్తున్న నేపథ్యంలో స్టాక్స్లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవాళ కూడా 7% వరకు గెయిన్స్ చూసాం అపోలో హాస్పిటల్స్. రిలయన్స్, నిప్పాన్, ఎస్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ ఒక 6-7% బాగా పెరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా ఇవాళ ఒక 4-5% వరకు పెరగడం చూసాం. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో ఐడిబిఐ బ్యాంక్, ఐబీ హౌసింగ్, గ్లెన్మార్క్, పీవీఆర్, ఎడిల్వైస్, హెచ్ఈజీ లాంటి కౌంటర్స్లో మనకి ఆల్మోస్ట్ ఒక 5-6% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్ షాట్ అన్లెస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొదటి వ్యూ సార్. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర కోట్ అవుతుంది. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు? అనూహ్యంగా ఇవాళ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్. యా, మీరు అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చండి ఈరోజు కూడా. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మొన్నటి హై ఏదైతే ఉందో 28,107 బ్రీచ్ అయిందో స్ట్రెంత్ ఎక్కువ ఎగ్జిబిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఈరోజు హై చూస్తే కనుక 28,240 అంటే ఆల్మోస్ట్ 135-135 పాయింట్స్ మొన్నటి అంటే ఆగస్ట్ 14 హై కన్నా ఎక్కువ బ్రీచ్ అవటం చూసాం. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఎక్కువ స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేస్తుందని ఈ స్టేజ్లో అనుకోవచ్చు. బట్ అగైన్ 28,251 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో అది దాటితే కనుక 28,700 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ నిఫ్టీ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఉంది ఈ రోజు అని చెప్పుకోవచ్చు. మొన్నటి హై చూస్తే కనుక 11,078. సో ఈరోజు హై ఆల్మోస్ట్ 11,065 వచ్చింది. సో మొన్నటి హై కూడా ఇంకా బ్రీచ్ అవ్వలేదు. సో మన రేంజ్ చూసుకుంటే కనుక 10,901 ఏదైతే 3-day లో ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 11,078 మొన్నటి హై దాటింది అంటే కనుక 11,146 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనం పదే పదే చెప్తున్నాం మార్కెట్ ఒక రేంజ్లో స్ట్రక్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అండ్ ఆ రేంజ్ అనేది 10,750 అండ్ 11,250. సో ఈ 500 పాయింట్స్లోనే రేంజ్ అనేది ఎక్కువ కొనసాగే అవకాశాలు ఉంది కొన్ని రోజుల వరకు కూడా. సో ఈవెన్ ఎక్స్టర్నల్ బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా మన మార్కెట్ మీద పెద్ద ఇంపాక్ట్ పడట్లేదు. సో దీని బట్టి అర్థం ఏంటంటే మేబీ కొద్దిగా సైడ్ వేస్ స్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది మార్కెట్లో. బట్ అగైన్ క్లియర్ ట్రేడ్ అనేది 10,750 కింద ఆర్ 11,250 అబోవ్ కానీ మనకు క్లియర్ ట్రేడ్ అనేది రాదు. సో అంతవరకు ఇట్స్ వెరీ టఫ్ టు ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. బట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో మేబీ నియర్ టు ద రేంజెస్ ఛాన్స్ తీసుకోవచ్చు. డౌన్ సైడ్ వస్తే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 50-80 పాయింట్స్ స్టాప్ లాస్, అదే హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ అంటే 11,250 అలా వస్తే కనుక అక్కడ ఒక సెల్లింగ్ పాయింట్గా మనం పెట్టుకుని ఒక 50 పాయింట్స్ అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో మీరు ఎలాంటి ట్రేడ్ స్ట్రాటజీస్ ఈ టైంలో సజెస్ట్ చేస్తున్నారు? ఒకటండి, ట్రేడింగ్ పరంగా కానీ గమనిస్తే మార్కెట్స్ ఒక ట్రేడింగ్ రేంజ్లోనే ప్రస్తుతానికి ఉన్నాయండి. ఇంకా చెప్పాలంటే మంచి ట్రేడర్స్ మార్కెట్ కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి వోలటాలిటీ ఉన్నప్పుడు ట్రేడర్స్కి అవకాశాలు అటు బయింగ్లోను అటు సెల్లింగ్లోను కూడా మనకి మంచి అవకాశాలు అనేది వస్తుంటాయి. సో అందులో భాగంగా బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రిలయన్స్ ఒకటి, మనకి ఏజీఎం మీటింగ్ తర్వాత ముఖేష్ అంబానీ గారి మాటల తర్వాత ఈ స్టాక్లో మనకి ఒకే రోజు భారీ ఎత్తున మనకి పెరగడం చూసాము. ఒకే రోజున ఇంత ఈ మధ్యకాలంలో ఇంత పెరగడం అనేది గత 5-6 నెలల్లో లేదు. కాబట్టి ఈ స్టాక్ ఒక వీక్ ట్రెండ్ నుంచి షార్ట్ టర్మ్ కేర్ అండి చెప్తున్నాను, ఒక అప్ ట్రెండ్లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఎవరీ డిప్లో కూడా దీన్ని బయింగ్ సజెస్ట్ చేస్తాను. క్లోజర్గా నేను అనుకోవడము 1270-1272 ఆ లెవెల్లో సపోర్ట్ ఉండవచ్చు. 12 అక్కడ కొనుక్కుంటే ఒకవేళ 1260 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే నేను కూడా మళ్ళీ ఈ 1300 క్రాస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే మనకి బయింగ్ ఆపర్చునిటీస్ కొన్ని స్టాక్స్లో ఉన్నాయి, అంటే ఎక్కువ స్టాక్స్లో బయింగ్ ఆపర్చునిటీస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకొక బయింగ్ ఐడియా అంటే
మారుతి ఒకటి కొంచెము మనకి ఈ మధ్య కొంత అవుట్ పర్ఫామ్ చేస్తుందండి, లాస్ట్ ఒక 10 డేస్ ట్రెండ్ కానీ గమనిస్తే. కాబట్టి ఎవరి డిప్లో కూడా మారుతిని కూడా బై చేయమని సజెస్ట్ చేస్తాను. క్లోజర్గా 5.9 బిలో వచ్చినప్పుడల్లా బై చేస్తే 6050 ఆర్ 6100 దాకా ఈ సిరీస్లో పెరిగే అవకాశం మారుతిలో కనపడుతుంది. రిలయన్స్ అండ్ మారుతి బయింగ్ అని చెప్తాను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే ఎల్ఎన్టీ ఒకటి రీసెంట్గా ఒక స్ట్రాంగ్గా ఉండేది, బట్ లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ట్రెండ్ కానీ గమనిస్తే ఎల్ఎన్టీలో వీక్నెస్ అనేది వచ్చింది. కాబట్టి ఎవరి ర్యాలీలో కూడా ఎల్ఎన్టీని సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. స్టాప్ లాస్ 1360 క్లోజర్గా పెట్టుకుంటే బిలో 1350 ట్రేడ్ అయినంత కాలం దీన్ని సెల్ చేసుకోవచ్చు. 1302 అండ్ 1294 లెవెల్స్ని కూడా ఎల్ఎన్టీ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ అండి, దీన్ని మనం పదే పదే చెప్తున్నాం. దీన్ని కూడా ప్రతి ర్యాలీలో కూడా సెల్ చేస్తే కొంచెం స్టాప్ లాస్ మాత్రం దూరంగా ఉండాలి. ఇదేంటంటే కొంచెం హై బీటా స్టాక్ కాబట్టి స్టాప్ లాస్ దూరంగా పెట్టుకుంటే ఇది నేను కూడా 480-466 లెవెల్స్ దాకా రావచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొంత ఈరోజు అవుట్ పర్ఫామ్ చేస్తుంది, బట్ రాను రోజుల్లో ఇదే విధంగా ఉంటుందని చెప్పలేమండి. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం సెల్ అండ్ ర్యాలీస్ కిందే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. నిఫ్టీ మాత్రం కన్సాలిడేషన్లో ఉండే అవకాశం నెక్స్ట్ వీక్ కనపడుతుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు అండి. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ మార్కాపురం నుంచి కృష్ణయ్య. హలో, అడగండి కృష్ణయ్య గారు. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఇప్పుడు నా దగ్గర ఒక 1 లాక్ అమౌంట్ ఉంది, ఈ పీరియడ్ లో ఏదైనా షేర్స్ లో పెడతాము, ఒక 1 ఇయర్ దాకా వెయిట్ చేయగలను. ఓకే, ఎటువంటి షేర్స్ లో ఎందులో పెట్టమంటారో తమరి సజెషన్ కోసం అడుగుతున్నాను. సో మీరు ఏమైనా స్టాక్స్ అట్లీస్ట్ రాడార్ లో ఉంచుకున్నారా, ఈ స్టాక్స్ లో అయితే బాగుంటుంది అని? నేను ఎస్ బ్యాంక్ ఒకటి, ఎస్బీఐ లైఫ్ ఒకటి, ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుకుంటున్నాను సార్. ఎస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవన్నీ బెట్స్ బెటర్ బెట్స్ అవుతాయి 1 ఇయర్ టైమ్ హోరిజన్ కోసం. ఐ థింక్ లైఫ్ ఇన్సూరెన్స్ వరకు ఉంచుకోగలను, నేనేం వాటి తాకను. ఓకే రైట్, ఐ థింక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. సో ఈ స్టేజ్ లో మీరు పిఎన్బి గానీ ఎస్ బ్యాంక్ గానీ రెండు తీసుకున్నా కూడా స్టాప్ లాస్ అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే ఈ రెండు కూడా చాలా స్టీప్ గా కరెక్ట్ అవడం చూసాం, ఇంకా కరెక్షన్ అయ్యే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ పెరగొచ్చు ఇక్కడ నుంచి కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఎస్ బ్యాంక్ చూస్తే 400 to 780 రూపీస్ దాకా పడతాం చూసాం, అదే పిఎన్బి ఆల్మోస్ట్ 300 to 670 మధ్యలోకి రావటం చూసాం. బట్ ఈక్వలీ రిస్క్ ఉందండి టూ స్టాక్స్లో. సో మీకు 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ 1 లాక్ అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ ఎస్బీఐ లైఫ్ ఈజ్ ఎ గుడ్ ఐడియా అండి. ఆ స్టాక్ అండ్ ఇంకోటి యూ కెన్ టేక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఏదైతే ఉందో, ఈ రెండు స్టాక్స్ని మీరు చూస్ చేసుకుని 50-50,000 కరెంట్ ప్రైస్లో ఒక 50% అండ్ 10-15% కరెక్ట్ అవుతే బ్యాలెన్స్ 50% కొనవచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరొక. హలో, అడగండి శ్రీనివాస్. లారస్ ల్యాబ్స్ అండ్ పవర్ గ్రిడ్ తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారు ఈ స్టాక్స్ ని? సార్ ఇప్పుడు 50 తీసుకున్నాను, దానిలో ఒక 30,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, లారస్ ల్యాబ్స్. లారస్ ల్యాబ్ నా కూడా ప్రైస్ లో స్టక్ అప్ అయిపోయింది. ఇది కొంచెం కొన్ని రోజుల్లో కొంత గెయిన్ వచ్చిందండి, తర్వాత పెద్దగా ఈ స్టాక్ లో మనకి పెరగడం అనేది లేదు. దీనికి ప్రధాన కారణం ఒకటి చూడాలి అంటే ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. సో నేను గతంలో కూడా చాలామంది అనలిస్ట్ దీన్ని పాజిటివ్గా చెప్పినా కూడా నేను లారస్ ల్యాబ్ మీద అంత పాజిటివ్గా అయితే లేను. గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్పాము. ఇప్పుడు కూడా నేను పెద్దగా ఈ స్టాక్ అంత పాజిటివ్గా అయితే ఉండకపోవచ్చు అండి రాను రోజుల్లో, ఎందుకంటే మనకి సపోజ్ ఎవరైనా ఫండ్స్ ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీనికన్నా మంచి స్టాక్స్ మంచి ఇన్ ద సెన్స్ వాల్యుయేషన్స్ పరంగా మనకి అట్రాక్టివ్గా అంటే 20 PE 22 PE దగ్గర దొరికే స్టాక్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఇప్పుడు 40 PEతో క్లోజ్ ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ర్యాలీస్లో మీరు ఉన్న పొజిషన్ ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఇంకా కొనాలనుకుంటే మీరు అపోలో హాస్పిటల్, నేను చాలాసార్లు చెప్పానండి ఈ హాస్పిటల్ ఇండస్ట్రీ అనేది రాను 2-3 ఏళ్ళలో చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అపోలో హాస్పిటల్ లాంటి స్టాక్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. పవర్ గ్రిడ్ అయితే మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. దీంట్లో పెద్ద మనకి డౌన్ సైడ్ ఉండకపోవచ్చు. ఇది మార్కెట్ కొంచెం అంటే ఆగితే న్యూ హైస్ వైపు వెళ్ళే స్టాక్ అండి. పవర్ గ్రిడ్ మాత్రం ఇంకా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి రామకృష్ణ మరొకాలు. నేను కోటక్ మహీంద్రా మల్టీ క్యాప్ ఫండ్ ఒకటి, హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్స్,
అదొకటిని తీసుకుందాం అనుకుంటున్నాను సార్, లాంగ్ టర్మ్ కోసం ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను, రెండు ఎలా ఉంటాయి చెప్పండి. ఇంకొక డౌట్ ఏమిటనేటండి, ఇప్పుడు మనకి ఈ ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది కదా సార్, అది మనం సిప్ పెయితే గానీ అందులో నుంచి కట్ చేసేస్తారా, లేకపోతే మంత్లీ ఇంతని కట్ చేస్తారా, లేకపోతే ఇయర్లీ ఇంతని 1% 2% అనేది ఉంటుంది, అది ఎట్లా కట్ చేస్తారు, ఎట్లా క్యాలిక్యులేట్ చేసి ఎట్లా కట్ చేస్తారో చెప్పి చేస్తారు. ఎక్స్పెన్స్ రేషియో మీరు ఫండ్ తీసుకునేటప్పుడే మీకు ఆ డీటెయిల్స్ అందులో ఇస్తారండి, 0.02%, 0.03% అట్లా ఒక్కొక్క ఫండ్ హౌస్ ఒక్కొక్కదిగా చార్జ్ చేస్తుంది వాళ్ళ ఏయూని బట్టి. సో మీకు ఈ ఫండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే మనం హ్యాండీగా ఉండదు కాబట్టి ఆ వెబ్సైట్స్ నుండి చూసి తెలుసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న కొటక్ మల్టీ క్యాప్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ అంటే రెండు పూర్తిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని బేస్ చేసుకున్న ఫండ్స్ కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అట్లీస్ట్ ఒక 3 to 5 years మినిమం టైమ్ హొరైజన్ పెట్టుకోండి సిప్ మీరు చేసుకున్నా సరే, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సినారియోలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇప్పటికప్పుడే తేరుకునే పరిస్థితులు మనకేం కనిపించట్లేదు. సో ఎక్కువ టైం హొరైజన్ మీకు ఉంటేనే ఈ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినందుకు లాభపడే అవకాశం ఉంటుంది. ఒక మెయిల్, అది కొన్ని ఇంకా మెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం స్మార్ట్ ఇన్వెస్టర్లో. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ఈ లోపు చిత్తూరు నుంచి విద్యాసాగర్ కాలర్ ఉన్నారు, అడగండి విద్యాసాగర్ గారు. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను ఒక 3 stocks గురించి అడగాలనుకున్నాను సార్. ఒకటి కేఈసి ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఓకే, అలాగే ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, ఓకే. నెక్స్ట్ మూడోది ఐసిఐసి బ్యాంక్. ఏ రేట్ లో ఎంటర్ కావాలో సార్? నేను నా దగ్గర లేదు, ఇది కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. నా దగ్గర ఆల్రెడీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉంది, ఇది కాకుండా ఐసిఐసి బ్యాంక్ కొనుక్కోవాలనుకుంటున్నాను. కేఈసి ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ సార్, ఈ రెండు హై రేట్ లో ఉన్నాయి కదా, ఇది ఏ రేట్ లో ఎంటర్ కావాలంటారు చెప్పండి. వాల్యుబుల్ సజెషన్ గురించి చెప్పండి. యా, కేఈసీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 443 నుంచి 233 దగ్గర బాటమ్ అవుట్ అయిందని అనుకోవచ్చండి, ఎందుకంటే లాస్ట్ 5 to 6 months మళ్ళీ ఒక టాప్ ట్రెండ్లో కొనసాగుతుంది స్టాక్. సో ఏ ప్రైస్లో కొనాలి అంటే ఇట్స్ వెరీ టఫ్ టు సే అండి మిడ్ క్యాప్స్, ఎందుకంటే స్ట్రాంగ్ స్టాక్స్ కూడా వీక్ అవటం చూస్తున్నాం మనం. సో బెస్ట్ ఐడియా ఏంటంటే ఎస్ఐపి చేయటం. సో నా ఉద్దేశంలో 234 వస్తే బాటమ్ అవుట్ అవుతుందని అనుకుంటున్నాను, బట్ 234 వస్తుందో లేదో కూడా చెప్పడం కష్టం ఈ స్టేజ్లో. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక ఎస్ఐపి చేస్తే నెక్స్ట్ 6 months యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. అండ్ సిమిలర్ చార్ట్స్ మనకి ఐసిఐసిఐలో కనపడుతుందండి స్టాక్. మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కరెక్ట్ అవుతున్నప్పటికీ ఐసిఐసిఐ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుందని చూస్తున్నాం మనం. సో ఇది ఆల్ టైమ్ హై 3 months హిట్ అయింది 443 దగ్గర, కరెంట్లీ 418 ఉంది. సో ఈ ఐసిఐసిఐని మనం చూస్తే కనుక 386 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఒక 30-35 rupees పడితే కనుక మేబీ అది ఒక గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఈవెన్ ఐసిఐసిఐ కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోండి, మేబీ అప్ టు 375, 6 months లో అవుతుంది, 375 వస్తే కనుక అక్కడ వరకు మీరు కొనవచ్చు. ఓకే, రమేష్ మరొక కాల్ ఉన్నారు, అడగండి రమేష్ గారు. అది మన ఈ పంజులాయిడ్ ఉంది కదా సార్, ఓకే, అది ఏంటి అసలు పర్చేజ్ చేయొచ్చా, ఉన్న వాటిని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మీరు ఏప్రిల్ లో తీసుకున్నారు? హలో, 20-30-33 rupees పడుతుంది సార్ యావరేజ్ ప్రైస్ నాది. ఓకే, యావరేజ్ ప్రైస్ 33 rupees. ఓకేనండి, సైజ్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఒకటండి, ఫస్ట్ థింగ్ ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే చిన్న స్టాక్స్కి ఏమాత్రం అనుకూలంగా లేదండి. సో దానికి తోడు ఇటువంటి డెట్ బాగా ఎక్కువ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బాగా హ్యూజ్ డెట్ ఉండి కోలుకోలేని కంపెనీస్ అనమాట ఇవి. ఫ్యూచర్లో కూడా ఇంకా వీటికి ఎటువంటి పరిస్థితుల్లో కోలుకోలేని అవకాశాలు లేవు కాబట్టి ఇంక చేసేది ఏం లేదండి. మీరు దాన్ని అనవసరంగా యావరేజ్ చేశారు, ప్లస్ క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకున్నట్టున్నారు, ఇంకా చేసేదేం లేదు. మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ, ర్యాలీ కూడా వస్తుంది అనుకోను, ఇది మళ్ళీ పాత రోజుల్లో లాగా ఇది మళ్ళీ 10-20 rupees వెళ్ళే అవకాశాలు లేవు వాళ్ళకి. మీరు కానీ చూసుకుంటే క్వార్టర్కి 2,000-3,000 crore డెట్ వచ్చేసింది అనమాట, అంత స్థాయికి వచ్చేసారు కాబట్టి ఫ్యూచర్ అయితే పెద్దగా ఏం లేదండి. మీరు ఉన్న పొజిషన్స్ ఉంచండి, లేకపోతే ఎగ్జిట్ కమ్మని చెప్తారు. హైదరాబాద్ నుంచి దీక్షిత్ రెడ్డి మరొకవాళ్ళు. హలో, అది నేను రీసెంట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశానండి. ఓకే, సో 4 stocks లో ఇన్వెస్ట్ చేశాను. ఎన్సిసి, ఇంకా రిలయన్స్ నిప్పాన్, ఇంకా అంటే ఇంకా 2 ఓఎన్జిసి ఇవన్నిట్లో ఇన్వెస్ట్ చేశాను. సో అంటే ఈ మధ్యలో రీసెంట్ గా కొంచెం అంటే మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల కొంచెం లాస్ వచ్చింది. ఓకే, సో అంటే ఈ స్టాటిస్టిక్స్ స్టడీ చేస్తే చేశాను నేను. సో
అంటే అది ఇప్పుడు వీటిలో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. ఓకేనండి దీక్షిత్ రెడ్డి గారు, సో మార్కెట్ లో మీరు ఎంటర్ అయ్యారు రైట్ టైంలో ఎంటర్ అయ్యారు, ఎందుకంటే బాగా పీక్లు కాకుండా లోయెస్ట్ లెవెల్స్ దగ్గర మీరు స్టాక్స్ ని పిక్ చేసుకున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే తక్కువ ప్రైజ్లోనే లాస్ ఉన్నట్టు మీ మాటలు బట్టి అర్థమవుతుంది. ఎన్సీసీ, రిలయన్స్ నిప్పాన్, ఓఎన్జీసీ. సి ఐ థింక్ రిలయన్స్ నిప్పాన్ ఇస్ అ గుడ్ ఐడియా అండి, అది ఐ థింక్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న స్టాక్ అది, సో డెఫినెట్లీ ఆ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ నిప్పాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది రిలయన్స్ నుంచి, సో దట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. బట్ మీరు ఫ్రెష్గా ఎంటర్ అయ్యారన్నప్పుడు ఐ థింక్ స్టాక్ సెలెక్షన్ కొద్దిగా బాగుంటే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం. సో ఇన్ఫ్రాస్పేస్లో ఐ థింక్ డౌన్ మార్కెట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో ఇన్ కేసు ఎన్సీసీ మీ ప్రైస్ వస్తే కనుక దానిలోంచి ఎల్ఎన్టీకి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే 15-20% కరెక్ట్ అయినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మనం యావరేజ్ చేయొచ్చు. సో ఎల్ఎన్టీ ఈజ్ అ గుడ్ ఐడియా. అఫ్ కోర్స్ ఎన్సీసీ మీ దగ్గర ఉన్నా కూడా అరౌండ్ 48-50 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి, బట్ అట్లీస్ట్ 2 ఇయర్స్ టైం ఇవ్వాలి స్టాక్కి. అండ్ థర్డ్ స్టాక్ ఓఎన్జీసీ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. ఐ థింక్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న కంపెనీస్ ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్ ప్రాబ్లీ 5-6 ఇయర్స్లో మనం చూస్తే కనుక 1 ఇయర్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, మిగతా 4 ఇయర్స్ దే డోంట్ గివ్ గుడ్ రిటర్న్స్. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా హై రేట్స్ ఉన్నప్పుడే వాళ్ళు దే ట్రై టు లిక్విడేట్ దేర్ హోల్డింగ్. సో ఆ స్టాక్లో ఉంటాం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ప్రాబ్లీ మీరు చూస్ చేసుకున్న 3లో 2 ఆర్ గుడ్ స్టాక్స్ అండి. ఇన్ కేస్ మీరు ఓఎన్జీసీ నుంచి కన్వర్ట్ చేయాలి అంటే కనుక ప్రాబ్లీ బ్యాంకింగ్ స్పేస్లో ఫెడరల్ బ్యాంక్ ఇస్ ఎ గుడ్ ఐడియా అండి. అప్ టు 72 మీరు 2-3 ప్రైస్ పాయింట్స్లో యాడ్ చేయండి. నెల్లూరు నుంచి సునీత మరొక హలో అడగండి సునీత గారు. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 130లో తీసుకున్నాము. ఓకే, అది హోల్డ్ చేయాలా ఏంది? ఒకటండి, ఐబీ గ్రూప్ పరంగా కూడా ఇప్పుడు మనకి చాలా అనుమానాలు స్టాక్ మార్కెట్లో ఉన్నాయండి. ఐబీ గ్రూప్ పరంగా మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తుంటే ఐబీ గ్రూప్ని అవాయిడ్ చేయమని చెప్తున్నాం, ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఐబీ రియల్ ఎస్టేట్ కూడా అండి. మళ్ళీ ఇది 130 రూపీస్ వస్తుందా అంటే ఏమో అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఏదైనప్పటికి కూడా నెక్స్ట్ మార్కెట్స్లో ర్యాలీస్ వస్తే ఆ ర్యాలీస్లో దీంట్లో నుంచి ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. మీరు ఇంకా కొనాలి అనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొనొద్దని చెప్తాను. ప్రస్తుతానికి అయితే స్టాక్ను హోల్డ్ చేయండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. అప్సర్ అప్సరా అన్న పేరు మీద మెయిల్ వచ్చింది. విప్రో 275 రూపీస్ కాల్ ఆప్షన్ తీసుకున్నారట 1.70 రూపీస్లో. సో హోల్డర్ సెల్ విప్రో? 275 కాల్ ఆప్షన్ అన్నారండి. 264 దగ్గర 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది చార్ట్స్ పరంగా మనం చూస్తే, కరెంట్లీ 250 ఉంది. సో యూ హ్యావ్ 2 వీక్స్ టైం అండి ఇంకా. సో డెఫినెట్లీ 1.70 రూపీస్ ఇస్ యువర్ లాస్, అంతకుమించి మీకు లాస్ రాదు. ఐ థింక్ యూ కెన్ ట్రై యువర్ లక్ అండి. ఈ స్టేజ్లో అమ్మి ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఇన్ కేస్ ఆ 265 అలా ముందే వచ్చింది అంటే కనుక మీ కాల్ ఆప్షన్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్కోసారి, అప్పుడు ఎగ్జిట్ అవుతే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అగైన్ ఆరాధ్య మెయిల్ చేస్తున్నారు, టాటా మోటార్స్ 600 షేర్స్ ఉన్నాయట 194 రూపీస్ యావరేజ్ ప్రైస్న, హోల్డర్ ఎగ్జిట్ టాటా మోటార్స్? ఇప్పుడు టాటా మోటార్స్ ఇంకా చేసేది ఏం లేదండి, మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ మధ్య మళ్ళీ ఈ మధ్య ఒకసారి టాటా మోటార్స్ క్లోజర్గా 200 ఆ లెవెల్కి వచ్చేసి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా 1 సైడెడ్ డౌన్ సైడ్ చూస్తున్నామండి. 120 బిలో కూడా వచ్చేసింది, 130 ఆ లెవెల్ ఆగుతుంది అనుకున్నా కూడా ఎక్కడ ఆగట్లేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అంటే మధ్య మధ్యలో పుల్ బ్యాక్ ర్యాలీస్ ట్రేడింగ్ ర్యాలీస్ వస్తాయి, అంతకుమించి కంటిన్యూ ర్యాలీ అయితే ఈ స్టాక్లో ఉండలేదు. అయితే కొంచెం ఇక్కడ ఆటోమొబైల్స్ కొంచెం కొనుక్కొని స్టాక్స్ లైక్ మారుతి లాంటి బాటం అవుట్ అయింది అని నేను అనుకుంటున్నాను కొనుక్కొని స్టాక్స్, బట్ చెప్పలేమండి. నెక్స్ట్ 1-2 నెలలు సేల్స్ ఏ విధంగా ఉంటాయి కూడా చూడాలి. ప్రస్తుతానికి అయితే టాటా మోటార్స్ ఇంకా బాటమౌట్ అయ్యే అవకాశాలు ప్రస్తుతానికి ఈ లెవెల్లో కనపట్టలేదు, ఎందుకంటే సేల్స్ పరంగా ఎటువంటి మనకి పాజిటివ్గా కనపట్టలేదు. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఫర్దర్గా యాడ్ చేయొద్దు. ఓకే, ఇంకా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.